తర్వాత పడుకునేటప్పుడు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్లు అనమాట నిద్రలేయడం నిద్రకి ఉపక్రమించడం కాబట్టి నిద్రపోయేటప్పుడు కూడా అంతే ప్రశాంతంగా చిరునవ్వుతో మంచి మాటలతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నిద్రకు ఉపక్రమించాలి అది ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి నిద్రపోయేటప్పుడు టెన్షన్ పెట్టేటువంటి సీరియల్లు చూడడం టెన్షన్ పెట్టేటువంటి కార్యక్రమాలు చూడడం వీటి వల్ల ఆ టెన్షన్ తలకెక్కించుకొని అదే భారంతో నిద్రపోతుంటారు కొంతమంది పిల్లలకు కూడా అదే అలవాటు చేస్తుంటారు ఇంకొక ఇంకొక సందర్భంలో పిల్లలకి ఎలాంటి అలవాటు చేయాలో కూడా ఈ కార్యక్రమం ద్వారా నేను చెప్పడానికి చూ చూస్తాను అవకాశాన్ని బట్టి కాబట్టి ఆ కార్యక్రమంలో మనం అవి కూడా చర్చించుకోవడానికి ముందు జీవనయానంలో పిల్లలు కూడా అతి ముఖ్యమైన భాగం కాబట్టి వారి గురించి కూడా మనం చర్చించుకుందాం కాబట్టి చిరునవ్వుతో మన దినచర్య ప్రారంభం కావాలి చిరునవ్వుతో మనం పడుకోవడంతో మనం దినచర్య ముగియాలి ఈ రెండు పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా రెండవది మనం ఇతరులకు ఏదిస్తే అదే తిరిగి వస్తుంది మీరు ఎవరినన్నా పలకరించేటప్పుడు చిరునవ్వుతో పలకరించారనుకోండి వారు కూడా మీరెవరో తెలియకపోయినా అప్రయత్నంగానైనా మీకు చిరునవ్వే బదులుగా వస్తుంది మీరు తెలిసిన వారితోనైనా తెలియని వారితోనైనా మీరు కాస్త సీరియస్గా కోపం ప్రదర్శించారనుకోండి వారు మీకు తెలుసున్నా తెలియకపోయినా వారు కూడా ఖచ్చితంగా కోపాన్ని ప్రదర్శిస్తారు మరి చూడండి మానవ సంబంధాలు చిరునవ్వుతో పెరుగుతున్నాయా లేదా అదేవిధంగా కోపం లాంటి భావాలతో మానవ సంబంధాలు తగ్గుతున్నాయా లేదా సిసలైన ఆస్తి ఏంటి అంటే మానవ సంబంధాలే మానవ సంబంధాలని పెంచుకుంటూ వెళ్ళాలి ఆత్మీయత ఆప్యాయతలు అనుబంధాలు పెంచుకుంటూ వెళ్ళాలి మనకు వచ్చేటువంటి ఆస్తి అదే కదా ఇంకేముంది ఏం తీసుకెళ్తాం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదని తెలుసు వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోమని తెలుసు మనం ఈ కాలం జీవించినటువంటి కాలంలో ఎంతమంది ఆప్తులను మనం కూడగట్టుకుంటున్నామో ఎంత ఆత్మీయతలను పోగు చేసుకుంటున్నామో అదే కదా అసలైన ఆస్తి మనకు కాబట్టి ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలాంటిది అని మీరు లెక్క వేయాలి అనుకుంటే ఆ వ్యక్తి మరణించిన తర్వాత ఒక్కసారి వారి దగ్గరికి వెళ్తే అప్పుడు తెలిసిపోతుంది ఎందుకంటే మరణించిన తర్వాత ఆ దేహం వదిలిపెట్టి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరంలో అప్పటి వరకు ఆ ఆత్మ ద దాగున్నది కాబట్టి ఆ శరీరానికి మనం పూజలు చేస్తాం ఆ శరీరాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం దానికి యాత్ర చేస్తాం అంతిమయాత్ర చేస్తాం పలుకుతాం అప్పుడు ఆ వ్యక్తి ఎలా జీవించాడు అన్నది తెలిసిపోతుంది ఒక సందర్భం నాకు గుర్తుకొస్తూ ఉంది ఈ ఈ సందర్భంలో ఒకసారి మాకు సంబంధించినటువంటి ఒక ఉపాధ్యాయుడు మరణించాడని నాకు తెలిసింది నేను వెళ్ళాను ఆ ఉపాధ్యాయుడు రాష్ట్రపతి అవార్డుకి ఎంపికయ్యాడు అయితే ఇంకా నాలుగైదు రోజుల్లో ఆయన వెళ్ళి రాష్ట్రపతి అవార్డు తీసుకోవాలి అయితే దురదృష్టవశాత్తు ఆయన నాలుగు రోజుల ముందే మరణించాడు అప్పుడు మరణించిన వెంటనే నేను ఆ ఇంటికి వెళ్ళాను భార్య బిడ్డలు ఒక ఐదారు మంది ఉన్నారు నేను ఒక గంట సేపు ఉన్నాను నేను అనుకున్నాను ఈయనకి ఎలా వచ్చింది రాష్ట్రపతి అవార్డు నలుగురు ఐదుగురు కూడా లేరే ఆయన చనిపోయాడని తెలిసి కూడా దాదాపు ఐదు ఆరు గంటలైంది కదా మరి ఎందుకని ఎవరు రాలేదు చూడడానికి అని అనుకున్నాను ఆ తర్వాత నేను ఏదో ముఖ్యమైన పని నుండి వెళ్ళిపోయి అంతిమయాత్ర ప్రారంభమైనప్పుడు వద్దాం కదా అనుకుని వెళ్ళిపోయాను ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకి ఆయన యాత్ర ఉంది అప్పుడు వచ్చాను ఆ ఆ శవయాత్రలో నేను కూడా ఆయనతో పాటు ముందుకు వెళ్ళాను కాస్త కాస్తంత దూరం ముందుకెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కడ ఒక్కడ ఆగిపోతూ ఉన్నాయి నేను ఏం జరుగుతూ ఉందని ఒక వీధికి ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా వెనక్కి తిరిగి చూస్తే వందలాది జనం అసలు కిక్కిరిసిపోయిన జనం ఉన్నారు నాకు అర్థం కాలేదు నేను చాలా తక్కువ అంచనా వేశాను చాలా తప్పుగా ఆలోచించాను ఇంతమందిని సంపాదించుకున్నాడా ఈయన శవయాత్ర మొత్తం ఆ పట్టణం అంతా కూడా జనం నిండిపోయారు ఆయనకి చివరి కార్యక్రమం జరిగేటప్పుడు అంతిమయాత్ర జరిగేటప్పుడు ఆ దహన కార్యక్రమాలు జరిగేటప్పుడు అసలు ఎంతమంది చుట్టూ కొన్ని వందల మంది చుట్టూ నిలబడి పూర్తయ్యేంత వరకు ఉండి ఆయనకి వీట్కోలు తెలిపి ఆయన గురించి మాట్లాడుకుంటూ వెళ్ళారు కాబట్టి ఆయన సంపాదించుకున్న ఆస్తి అదే ఎవరికైనా మిగిలిపోయే ఆస్తి అదే అంతేగాని ఎవరు మోసుకెళ్తారో ఒక తెలియనటువంటి దారుణమైనటువంటి స్థితిలో మన యాత్ర జరిగింది అంటే ఎవరు మోసుకెళ్లే మోసుకెళ్లేదానికి మనుషులు లేరు రావడానికి మనుషులు లేరు కనీసం పది పదిహేను మంది లేరు అంటే కన మనం మానవ సంబంధాలని ఎంత బాగా మెయింటైన్ చేశామన్నది తెలిసిపోతుంది కాబట్టి మన చివరి యాత్రలో మనం సంపాదించుకున్న ఆస్తి మనుషుల రూపంలో మనకు తెలుసుకోవచ్చు గ్రహించవచ్చు అందువల్ల జీవించినంతకాలం మనం చిరునవ్వు చిందిస్తూ మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఆప్యాయత ఆత్మీయతలు పెంచుకుంటూ ప్రోధు చేసుకుంటూ ప్రేమను పంచుతూ ప్రేమను స్వీకరిస్తూ ముందుకు సాగాల్సినటువంటి ఆవశ్యకత సాయి భక్తులకి ఉంది సాయి మనకు నేర్పించింది కూడా అదే నన్ను గుర్తుపెట్టాలి దీంట్లోనే మనకు సచ్చరిత్రలో హేమడ్ పంత్ గారు బాబా గురించి వర్ణించినటువంటి ఈ అధ్యాయంలోనే బాబా గురించి ఇంకొద్దిగా స్పష్టమైన రాశాడు ఎందుకంటే బాబా యొక్క సంభాషణ తీరు సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉండేది అని చెప్పాడు మీరు ఒకసారి దాన్ని చదవండి అధ్యాయాన్ని కూడా కాబట్టి ఎక్కువసేపు మౌనంగా ఉండేవారు ఇది మొట్టమొదటిది తర్వాత ఒక్కొక్కసారి ఆనందంగా ఉండేవారు ఒక్కొక్కసారి హాస్యాన్ని వెలుబుచ్చేవారు అంటే ఆనందంగా ఉండి ఆయన ఆయన మనం కీర్తించేటప్పుడే సచిదానందాన్ని కీర్తిస్తాం అంటే నిత్యం ఆనందంలో ఉండేటువంటి వాడు నిత్యం సచిదానందాన్ని తన భక్తులకి వసగేటువంటి వాడు ప్రసాదించేటువంటి వాడు అని మనం కీర్తిస్తూ ఉంటాం కాబట్టి ఆనందంగా మనం ఉంటాం తర్వాత హాస్యాన్ని జోడించి మాట్లాడేవాడు కాబట్టి ఎవరి సంభాషణ అద్భుతంగా ఉంటుంది ఎవరి ఉపన్యాసం అద్భుతంగా ఉంటుందంటే మధ్యలో హాస్యాన్ని జోడించిన వారి ఉపన్యాసం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే హాస్యం అనేది హృదయాల్ని కదిలిస్తుంది కొద్దిగా మన సరళమైనటువంటి హాస్యం ఇబ్బందికరం కానటువంటి హాస్యం అయితే గన మన హృదయాలు ఉప్పొంగిపోతాయి అందువల్ల హాస్యం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి ఎప్పుడు ఏదో సీరియస్గా ఉండడం అనేది అది మంచి మంచి నడవడిక కాదు కాసింత హాస్యం ఉండాలి అదేదో సినిమాలు అన్నట్టు మనిషి ఉన్నాక కాసింత కళాపోషణ ఉండాలి అన్నట్టు మన జీవితంలో కాసింత హాస్యం కూడా ఉండాలి అప్పుడప్పుడు కొన్ని జోకులు మనం వేసుకుంటూ ఉండాలి నవ్వుకుంటూ ఉండాలి ఉండాలి సం సంభాషణ ఆ చతురత ఉండాలి హాస్యాన్ని జోడించాలి అలా హాస్యాన్ని జోడించకుండా మనం చాలా ఈ మధ్యకాలంలో అందరూ ఎక్కువ సీరియస్ అయిపోయారు ఎక్కువ ఏదో విసుగులో అశాంతితో ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది మనస్ఫూర్తిగా నవ్వుకునేటువంటి వారి చాలా తక్కువ మంది ఈ మధ్య ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు నేను నాకు అనిపించింది ఎప్పుడు ఎంతకాలమైంది ఇంత ఆహ్లాదంగా మనం నవ్వుకొని మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎంతకాలమైంది అని అనిపించింది ఎందుకంటే నవ్వు గురించి మీకు తెలుసు నవ్వడానికి చిరునవ్వు నవ్వడానికి అతి కొద్ది కండరాలే పనిచేస్తాయి మొహం చిట్లించడానికి ఎక్కువ కండరాలకి పని పెట్టాలి కాబట్టి నవ్వడం అనేది అంత సులభం అదేవిధంగా ఆహ్లాదకరంగా మొహం పెట్టడం అనేది అంత సులభం హాస్యం ప్రదర్శించడం అనేది అద్భుతం కాబట్టి ఎదుటివారిని నవ్వించగలగడం తాను నవ్వడం ఈ రెండూ కూడా ఒక వరం కిందనే మనం తీసుకోవాలి బాబా కూడా అప్పుడప్పుడు హాస్యాన్ని ఒలికించేవారు వారి సంభాషణలో అదేవిధంగా ఒక్కొక్కసారి సూటిగా మాట్లాడేవారు ఒక్కొక్కసారి కోపంగా మాట్లాడేవారు సూటిగా అంటే తాను చెప్పదలుచుకున్న దానికి ఎలాంటి యాడింగ్స్ లేకుండా ఎలాంటి కలుపు కలుపులు లేకుండా నేరుగా ఉన్నది ఉన్నట్టు సూటిగా మాట్లాడేవారు అంటే అర్థం ఏంటంటే సూటిగా మాట్లాడడం అంటే ఉదాహరణకి చెప్పదలుచుకున్న దాన్ని ఎలాంటి ఎక్కువ వర్ణనలు అవేమి లేకుండా నేరుగా చెప్పడం ఇదో నా మనసులో ఇది ఉంది అని మాట్లాడగలగడం కూడా గొప్ప కళ అది సూటిగా మాట్లాడడం రెండోది ఒక్కోసారి కోపంగా మాట్లాడేవారు కానీ భక్తులు ఏం చేసేవారు బాబా కోపంగా మాట్లాడితే దాన్ని కూడా ఆశీర్వాదంగా తీసుకునేవాళ్ళు ఆయన కోపంగా మాట్లాడితే సాధారణమైన జనం భయభ్రాంతులకు గురయ్యేవారు సాయి భక్తులు మాత్రం ఆ తిట్లని ఆ కోపాన్ని కూడా ఎంతో ఎంతో దీవెనగా ఆశీర్వాదాలుగా భావించేవారు అది వారి యొక్క గొప్పతనం అదేవిధంగా క్లుప్తంగా నర్మగర్భంగా మాట్లాడేవారు చాలా షార్ట్ కట్లో మాట్లాడేవారు ఉపోద్ఘాతాలు లేకుండా ఒక్కొక్కసారి నర్మగర్భంగా మాట్లాడేవారు అంటే ఎదుటి వారికి ఎవరితోనైతే ఎవరికైతే ఆ విషయం సంబంధించిందో వారికి మాత్రమే అర్థమవుతుంది చుట్టూ ఉన్న వారికి ఎవరికి అర్థం కాదు ఏంటి బాబా ఎందుకు ఇలా మాట్లాడాడు అని అనిపిస్తుంది కానీ ఆ విషయం ఎవరికైతే చెందిందో వారికి మాత్రమే అర్థమవుతుంది ఓహో బాబా ఇది నా కోసమే మాట్లాడారు నాలో పరివర్తన తేవడానికే మాట్లాడాడని ఆ వ్యక్తికి అర్థమవుతుంది మిగతా అందరికీ అర్థం కాదు నర్మగర్భంగా మాట్లాడేవారు ఒక్కొక్కసారి బాబా మాటల్ని అర్థం చేసుకోవడం కూడా కష్టమయ్యి మనం బయట వాళ్ళు అడగాల్సి వచ్చేది చాలా మంది భక్తులు అడిగారు బాబా ఇలా అన్నాడండి పదిహేను రూపాయలు తీసుకురమ్మన్నాడు అని అంటే పిచ్చివాడ బాబా అన్నది పదిహేను రూపాయలు కాదురా పదిహేను నమస్కారాలు అని అంట నర్మగర్భంగా మాట్లాడేవారు మ మొహవాటం లేకుండా మనం నమస్కారాలు అడగవచ్చు కదా అలా అడిగేవాడు కదా ఒక్కొక్కసారి కాబట్టి బాబా యొక్క సంభాషణ తీరు రకరకాలుగా ఉండేది సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మారిపోతూ ఉండేది అని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి బాబా ముందు మాట్లాడేవాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కపర్డేలాగా నూల్కర్ లాగా బూటీ లాగా చేతులు జోడించి మౌనంగా ఉండేవారి ముగ్గురు కపర్డే నోల్కర్ బూటీ మహానుభావులు గొప్పవారు మేధావులు అయినా కూడా బాబా ముందు మౌనంగా ఉండేవారు సాయి మందిరాలకు వెళ్ళినప్పుడు మౌనంగా ఉండడం నేర్చుకోవాలి బాబా ముందు మనం మాట్లాడకూడదు బాబా ఉన్నాడు సాక్షాత్తు సాయిశ్వరుడు ఉన్నాడని మౌనంగా ఉండడం కూడా మనం నేర్చుకోవాలి అదేవిధంగా ఈ ఈ మాట తీరుకు సంబంధించి మనం సాధన చేయాలి సాధన చేసి మనం మాట్లాడుతూ ఉంటే మన మాటల్లో నుంచి అమృతం వర్షించాలే కానీ విషం కక్కేలా మాటలు ఉండకూడదు మన మాటల్లో నుంచి ఉత్తేజం కలగాలే కానీ నిస్తేజం కలిగేలా నిరాశ ఉండేలా ఉండకూడదు మనం మాట్లాడుతుంటే చిరునవ్వు చిందిస్తూ మాట్లాడేలా కానీ మొహం చిట్లించుకొని మాట్లాడకూడదు కాబట్టి బాబా ముందు సాధ్యమైనంత మౌనంగా ఉండాలి బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు క్లుప్తంగా సూటిగా సందర్భోచితంగా మాట్లాడడం నేర్చుకోవాలని తెలియజేస్తూ బాబా వారు ఇచ్చినటువంటి ఆదేశాలని మనం మనం ఆచరణలో పెట్టి మన జీవనాన్ని వికాసవంతం చేసుకోవాలని కోరుకుంటూ నమస్కారం స్వస్తి